హై సెక్యూరిటీ జోన్ ఉన్నటువంటి అత్యంత దుర్భేజ్యమైనటువంటి పటిష్టమైనటువంటి రక్షణ వలయం మధ్య ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్ లోపల చాకెట్ల వచ్చింది కత్తిట్ల వచ్చింది నా మీద దాడి జరగటానికి ఇవన్నీ ఏంటి ఆ రోజు ఈ కురాడు ఎవరైతే ఈ హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి హర్షవర్ధన్ అనేటువంటి వ్యక్తి దగ్గర పని చేస్తున్నాడు జీతగాడిగా వారి పాత్ర ఏమన్నా ఉందా ఇంకెవరి పాత్ర ఏమన్నా ఉందా అతనికి ఉద్దేశం లేదు నాకేం సంబంధం లేదు అన్నా అంటే ఇతను నాకేం వేరే ఉద్దేశాలు లేవు అంటున్నాడు కాబట్టి అసలు దీని కింద ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారో క్షుణ్ణంగా అధ్యయనం చేసి విచారణ చేసి తెలియజేయండి తరోగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి పిటిషన్ వేశాడు ఏ హక్కు లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పిటిషన్ వేసే హక్కు లేదా మరి నేను అంత ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎయిర్పోర్ట్ లోపల ఉంటే లోపలికి వచ్చి హత్యాయత్నం చేస్తే ఇంత రక్షణ వలయంలో ఈ రకంగా జరిగితే అసలు దీని వెనకాల ఎవరున్నారు పెద్దలు ఆ కత్తి ఎలా వచ్చింది లోపలికి ఎయిర్పోర్ట్ లోపలికి లాంజ్లోకి ఎట్లా వచ్చింది ఎలా సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది ఎవరెవరున్నారు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయమంటే తప్పు అది చేయరా అడగరా మల్లెల బాబ్జీని మనమే మాట్లాడుకున్నాం కాబట్టి పాపం చంపేశాం మల్లెల బాబ్జీని ఎవరు చంపారు మల్లెల బాబ్జీని ప్రపంచానికి తెలియదా ఎందుకు చచ్చిపోయాడు మల్లెల బాబ్జీ వాడు శ్రీనివాసరావు గారు జీవించే ఉన్నాడు కదా ఇంత ఆ రోజు రామోజీరావు గారు రాస్తాడు ఏంటయ్యా అంటే ఆ రోజు పేపర్లో ఈయన ఇన్వెస్టిగేషన్ డీజీపీనేమో గంటలో అసలు ఎవరికి సంబంధం లేదు ఎవరు లేరు దీంట్లో అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పడేవాడు డీజీపీ చెబుతాడు సిగ్గుమాలినతనంతో రామోజీరావు గారు పొద్దున్నే అది రోజు పేపర్లో రాసేస్తాడు ఏంటి ముంగుడివరంలో ఈనాడు విలేకరి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశాడంట ఆ కుర్రోడికి అసలు మీద కేసులు లేవు నేర చరిత్ర లేదని చెప్పి రాసేస్తాడు ఈనాడు పేపర్లో ఎప్పుడు 2018 అత్యాయత్నం జరిగిన మరుసటి రోజు ఈనాడులో రాస్తాడు ఏం కిరాతకమైన జన్మం అంది అసలు కనీసం అరే అవతలాయన మీద మనిషి మీద మనకు శత్రువు అయితే అయ్యాడు హత్యాయత్నం జరిగింది కదా నిజాయితీగా ఒక వార్త రాద్దాం అనేటువంటి బుద్ధి లేదు మనకి ఆ రోజేమో అతను పునీతుడు అతను శ్రీరామచంద్రుడు అతను అసలు మీద కేసులు లేవు అతనికి అని చెప్పాను ఆ రోజు రాస్తారు మర్నాడు వైజాగ్ కమిషనర్ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అతని మీద 2 కేసులు ఉన్నాయి ముమ్మిడివరంలో క్రైమ్ రిజిస్టర్ అయి ఉంది అతను స్వభావరీత్యా దుడుకు స్వభావం లేకపోతే క్రిమినల్ స్వభావం ఉన్నటువంటి రికార్డు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పని విశాఖపట్నం కమిషనర్ గారు 48 గంటల తర్వాత తాపీగా చెప్తాడు మరి 48 గంటల తర్వాత ఉంటే ఎయిర్పోర్ట్లోకి క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని ఎందుకు రానిచ్చారు ఆ దొంగ సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏ వాళ్ళు చేయరా అతను విశాఖపట్నంలో మాత్రమే కేసులు లేవని చెప్పి తీసుకుంటే దాన్ని ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు అతను సొంత ఊరే ఊరు ఎన్నాళ్ళు ఎక్కడెక్కడ బతికారు సాధారణంగా మనకి ఎవరికైనా సరే అమెరికా వెళ్ళి ఎవరికైనా ఎవరికి కానీ అసలు ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చినా ఒక పోలీస్ రిపోర్ట్ కావాలంటే ఎక్కడెక్కడ ఆఖరికి పాస్పోర్ట్ అప్లై చేసినా కూడా నువ్వు ఎక్కడెక్కడ బతికావు ఎక్కడెక్కడ చదువుకున్నావు ఎక్కడెక్కడ తిరిగావు ప్రతి సంవత్సరం అన్ని జిల్లాల్లో అన్ని ఊర్లలో విచారణ చేసి పోలీసులు ఎంక్వైరీ చేసి ఆ కేసులు ఉన్నాయా లేవా అని చెప్పి మాత్రమే ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మీకు సర్టిఫికెట్ ఇస్తారు మరి ముమ్మిడివరం చెందిన వ్యక్తికి విశాఖపట్నం వాళ్ళు కేసులు లేవని ఇస్తే వెంటనే ఎయిర్పోర్ట్లోకి ఎలా తీసుకున్నారు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేయదా ఈ పోలీసులు విశాఖపట్నం పోలీసుల్ని ఎవరు ప్రభావితం చేశారు ఎయిర్పోర్ట్ అధికారుల్ని ఎవరు ప్రభావితం చేశారు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయరా ఎన్ఐఏ వాళ్ళు